మీరు అక్కడ చాలా మంది సోల్జర్స్ ని కలిసాను అండ్ ఐఎమ్ మోటివేటెడ్ బై దెమ్ చాలా స్టోరీస్ విన్నా అన్నారు కదా, సో మాకు ఒక చిన్న స్టోరీ షేర్ చేయగలరా? ఓ అంటే అంటే ఈ స్టోరీస్ చెప్పకూడదు ఆనెస్టీ స్పీకింగ్, అంటే అవి అంటే ఒకటి మొన్న నేను ఒక వింగ్ కమాండర్ని కలిసినప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, నేను వెళ్ళే ముందు ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎక్కువ నవ్వరు, పని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. అండ్ వెళ్ళి అడిగాను నేను, సార్ వాట్ ఈస్ దిస్? నేను చూసినప్పుడు ఫస్ట్ మీరు అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనుకున్నాను, బట్ వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. నేను ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ద రీజన్, హీ సెడ్ వరుణ్ మేము ఒక ట్రైనింగ్ సార్టీ కానీ ఒక మిషన్ మీద వెళ్ళేటప్పుడు నా ఫ్లైట్ ఇలా ఒక ఫార్మేషన్లో ఉన్నప్పుడు నాకు నా లైఫ్ మీద నాకు ఎంత బాధ్యత ఉందో చుట్టుపక్కల ఉండే 7 people మీద అంతే బాధ్యత ఉంటుంది. ఒకరోజు నా మేము నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ని చనిపోవడం చూశాను నేను, దట్ కుడ్ హ్యావ్ బిన్ మీ ఎనీ డే. అండ్ ఈ రీజన్ మాకు ఇంత డెత్ని ఇంత దగ్గర నుంచి చూసిన తర్వాత మాకున్న లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీద స్ట్రెస్ అవ్వకూడదు, ఉన్న జీవితం చాలా ఎంజాయ్ చేయాలి, పనిని బాధ్యతగా తీసుకోవాలి అని ఆయన చెప్పారు నాకు. అండ్ దట్ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్.